Tally Lukesh SAP Software Training. ఓకే, సో ఇక్కడ చూడండి, OB29, OB29 టీ కోడ్ యూజ్ చేస్తాను. ఫిజికల్ ఇయర్ వేరియంట్ని ఐడెంటిఫై చేస్తున్నాను. ఇక్కడ 01 ఉంది కదా, దీనికి సంబంధించిన దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని కాపీ యాజ్. ఓకే, ఇక్కడ 01 కాకుండా మన కంపెనీ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఫిజికల్ ఇయర్ వేరియంట్ని మనం తీసుకుంటాం. ఓకే, V3 వేరియంట్ అయినా తీసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా V3 వేరియంట్ అయినా కాపీ చేసుకోవచ్చు, లేదన్నా ఇదైనా కాపీ చేసుకోవచ్చు. కావాలంటే చూడండి, స్లాసన్ OB29, ఇప్పుడు పొజిషన్లోకి వెళ్ళి V3 వేరియంట్ తీసుకుంటాను. ఇండియాది వచ్చిందా V3ది? ఓకే, ఇది టిక్ చేసుకొని కాపీ యాజ్ అని వచ్చు. ఇక్కడ V3 తీసేసి ఓపీ పెట్టుకుంటాను, ఎంటర్. సో ఆ ఓపీకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో V3కి సంబంధించి ఆటోమేటిక్ అన్ని కాపీ అవుతాయి. కాపీ ఆల్ 24. ఓకే, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుని పీరియడ్స్ సెలెక్ట్ చేసుకోండి. డేటా మస్ట్ బి సేవ్డ్ ఆఫ్టర్ కాపీ సేవ్ డేటా, ఎస్. ఓకే, ఇక్కడ గ్లోబల్ సెట్టింగ్స్, ఓపో, సేవ్. ఓకే, సో ఆటోమేటిక్గా మనకి పీరియడ్స్తో సహా ఆటోమేటిక్గా సేవ్ అవుతాయి. ఓకే, ఇక్కడ చూడండి, మనకి నెంబర్ ఆఫ్ కాపీ 22, తర్వాత నెంబర్ ఆఫ్ సోషల్ పీరియడ్స్ 4 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుని పీరియడ్స్ మీద క్లిక్ చేయండి. చూసారా, ఆటోమేటిక్గా మంత్, డేటు, పీరియడ్ ఆటోమేటిక్గా సెలెక్ట్లోకి వచ్చేస్తాయి. టోటల్ 12. తర్వాత పీరియడ్ టెక్స్ట్ సెలెక్ట్ చేయండి. సో లాంగ్వేజ్, పీరియడ్, టెక్స్ట్ మూడు కూడా చూపిస్తాయి. సో నెంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ 12, నెంబర్ ఆఫ్ సోషల్ పీరియడ్స్ 4 ఉంటాయి. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ వచ్చేసి ఓపి ఉంది అనమాట. ఓకే, ఒకసారి సేవ్ చేయండి. సో డేటా ఆల్రెడీ సేవ్డ్. ఓకే, ఒకటి కంప్లీట్ అయిపోయింది కాన్ఫిగరేషన్. ఇక్కడ వచ్చేసి మనది ఏం పెట్టుకున్నామండి, ఓపీ పెట్టుకున్నాం, గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ OB37 / OB37. ఇప్పుడు పొజిషన్లోకి వెళ్ళి కంపెనీ కోడ్ OPP1. సో OPP1 కదా, ఓపో ప్రైవేట్ లిమిటెడ్ మన కంపెనీ, ఇక్కడ ఇవ్వండి ఓపీ. ఓపీ ఇచ్చి సేవ్ చేయాలి. సేవ్. ఓకే, తర్వాత నెక్స్ట్